జనవరి 11 మీ పుట్టినరోజా ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు హాయ్ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని ప్రత్యేకంగా గడుపుతారు అని మాకు తెలుసు అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు ఎందుకంటే పుట్టిన రోజు అనేది మన అందరి జీవితంలో ఓ గొప్ప తీపికొరతు మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము అలాగే మన అమ్మా నాన్న సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఈ భూప్రపంచంలో మానవ జన్మకున్న సార్థకత అలాంటిది దానిని పొందడం కూడా ఒక అదృష్టమే అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని మనకు ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం అందులో భాగంగానే మన బంధువులు స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో మనం కూడా పాల్గొంటాం వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం అంతేనా ఈరోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారనే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది అయితే చిత్రం ఏమిటంటే మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు వాళ్ళెవరో తెలుసుకుంటే వాళ్ళతో పాటు మీరు కూడా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు ఈ రోజున పుట్టిన వారి గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు రాహుల్ ద్రావిడ్ రాహుల్ ద్రావిడ్ ఇండియన్ వాల్ గా పిలువబడే ఈ మాజీ ఇండియన్ క్రికెట్ పుట్టినరోజు నేడు రాహుల్ ద్రావిడ్ జనవరి 11, 1973 లో మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జన్మించారు ఈయన పూర్తి పేరు రాహుల్ శరత్ ద్రావిడ్ ఈయన తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ అండర్ 15 అండర్ 17 కర్ణాటక టీమ్ కి ఆడాడు తన కెరీర్ లో మొత్తం 298 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఆడి 23,794 పరుగులు చేశాడు ఇందులో 68 సెంచరీలు 117 హాఫ్ సెంచరీలు చేశాడు తన టాప్ స్కోర్ 270 ద్రావిడ్ తన మొదటి టెస్ట్ మ్యాచ్ 1996 ఇంగ్లాండ్ తో ఆడాడు తన కెరీర్ లో మొత్తం 164 టెస్ట్ మ్యాచ్లు ఆడి 13,288 పరుగులు చేశాడు ఇందులో 36 సెంచరీలు 63 హాఫ్ సెంచరీలు ఉన్నాయి తన టాప్ స్కోర్ 270 గా నిలిచింది అలాగే తన మొదటి వన్డే 1996 శ్రీలంకతో ఆడాడు తన కెరీర్ లో మొత్తం 344 వన్డేలు ఆడి 10,888 పరుగులు చేశాడు అందులో 12 సెంచరీలు 83 హాఫ్ సెంచరీలు ఉండగా తన టాప్ స్కోర్ 153 గా నిలిచింది ఈయనకు 1998 అర్జున అవార్డ్ 2004 పద్మశ్రీ 2013 పద్మభూషణ్ అవార్డ్స్ లభించాయి సుకుమార్ సుకుమార్ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక డిఫరెంట్ డైరెక్టర్ ఈ రోజు ఆయన పుట్టినరోజు ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజులకి సమీపంలోని మట్టపరులో తిరుపతిరావు నాయుడు వీరవేణి దంపతులకు 1970 జనవరి 11 జన్మించారు చిన్నప్పటి నుంచే పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకున్న ఆయన ఊళ్ళో ఉన్న గ్రంథాలయంలోకి పుస్తకాలన్నింటినీ చదివేశారు పాఠశాలలోనే కవితలు రాయడం అలవాటు చేసుకున్నారు గణితంపై పట్టు పెంచుకున్న ఆయన చదువుకుంటూనే రాజూరులో ట్యూషన్లు చెప్పేవారు కాకినాడలో ఓ పెద్ద కళాశాలలో అధ్యాపకుడిగా ఉద్యోగం పొందిన ఆయన ఆ తరువాత సినిమాలపై మక్కువతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు మొదట్లో ఎడిటర్ మోహన్ దగ్గర శిష్యరికం చేసిన ఆయన 2004 ఆర్యాతో దర్శకుడిగా పరిశ్రమయ్యారు ఆ తరువాత జగడం ఆర్యా 2 100% లవ్ 1 నేనొక్కడిని నాన్నకు ప్రేమతో రంగస్థలం చిత్రాలతో తనదైన ముద్ర వేశారు సుకుమార్ రైటింగ్స్ పేరుతో నిర్మాణ సంస్థని ప్రారంభించిన ఆయన అందులోనే తన స్నేహితులతో కలిసి కుమారి 21F దర్శకుడు చిత్రాన్ని నిర్మించారు తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళా దర్శకురాలుగా రాణించి విజయాల్ని అందుకున్న దర్శకురాలు విజయ ఈ రోజు ఆవిడ పుట్టినరోజు పశ్చిమ గోదావరి జిల్లాలోని సిద్ధాంతంలో 1964 జనవరి 11 జన్మించిన జయ 1986 నుంచి ఆంధ్రజ్యోతిలో పాత్రికేయురాలిగా ప్రయాణం మొదలుపెట్టారు అక్కడ పనిచేస్తూనే పాత్రికేయుడు నిర్మాత అయిన బిఏ రాజుని వివాహం చేసుకున్నారు ఇండియన్ ఎక్స్ప్రెస్ జ్యోతి చిత్ర పత్రికల్లోనూ పనిచేసిన ఆమె తన భర్తతో కలిసి సూపర్ హిట్ పత్రికని స్థాపించారు ఆ తరువాత దర్శకురాలిగా మారి ఆమె తీసిన చంటిగాడు ప్రేమికులు ప్రేమలో పావని కళ్యాణ్ గుండమ్మ గారి మనవడు సవాల్ లవ్లీ వైశాఖం చిత్రాలు ఇంటిల్లే పాదని అలరించాయి వనితా పత్రికలో ప్రచురితమైన ఆనంద బ్రహ్మ కథకి గాను జాతీయ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది శ్వేతా బసు ప్రసాద్
श्वेता बसु प्रसाद कोत्त बंगार लोकम सिनेमा तो तेलुगु प्रेक्षकुलकु पलकरिंचिन ई अंदं गुरिंचि प्रत्येकंगा परिचयालु अवसरं लेदु। ईविड जनवरी 11/1991 लो बीहार लोनी जमशेदपूर लो जन्मिंचारु। ईविड 2002 लो वच्चिन हिंदी सिनेमा मक्टी लो चैल्ड आर्टिस्ट गा चेशारु। आ तर्वात 2005 लो वच्चिन इक्बाल डर्ना जरूरी है बद्रीनाथ की दुल्हानिया शुक्रानु लांटि सिनेमालो नटिंचिंदि। ईविड तेलुगुलो राइट कलावर सिंग नुवेकड़ुंटे नेनक्कड़ुंटा लांटि सिनेमालो नटिंचिंदि। श्वेता बसु प्रसाद मक्ति सिनेमा की बेस्ट चाइल्ड एक्टर्स अवार्ड इक्बाल सिनेमा की बेस्ट सपोर्टिंग अवार्डलनु अंदुकुंदे। फातिमा सना शेख मीकु आमिर खान हीरोगा वच्चिन दंगल सिनेमा गुर्तुंदा अंदुलो गीता कुमारी फोगट पात्र चेसिन अम्माई गुर्तुंदा आविडे फातिमा सना शेख నేడు ఆవిడ పుట్టినరోజు। ఈవిడ జనవరి 11/1992 లో హైదరాబాద్ లో జన్మించారు। ఈవిడ మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా 1997 లో వచ్చిన ఇష్క్ సినిమాలో నటించింది। ఆ తర్వాత బడే దిల్వాలా 1 2 4 లాంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది। ఆ తర్వాత బిట్టు బాస్ ఆకాశవాణి దంగల్ టక్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాల్లో నటించింది। ఈ హైదరాబాద్ అమ్మాయి దంగల్ సినిమాకి న్యూస్ 18 మూవీ అవార్డ్ జాకీ చాన్ యాక్షన్ మూవీ అవార్డులను సొంతం చేసుకుంది। ఈవిడ ఇప్పటివరకు తన కెరీర్ లో హీరోయిన్ గాను చైల్డ్ ఆర్టిస్ట్ గా గాను మొత్తం 10 సినిమాలు నటించింది। కిరణ్ రాథోడ్ కిరణ్ రాథోడ్ ప్రముఖ భారతీయ నటి। నేడు ఆవిడ పుట్టినరోజు। ఈవిడ జనవరి 11/1981 లో రాజస్థాన్ లోని జైపూర్ లో జన్మించారు। ఈవిడ మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా 1996 లో వచ్చిన హిందీ సినిమా బాల్ బ్రహ్మచారి సినిమా చేసింది। ఆ తర్వాత యాదయ్యన్ జానీ దుష్మన్ కుశల్ మంగళ్ లాంటి సినిమాల్లో నటించింది। ఈవిడ తమిళలో విలన్ లాంటి సినిమాల్లో నటించింది। తెలుగులో 2001 లో వచ్చిన సిద్ధు సినిమాతో పరిచయమై నువ్వు లేక నేను లేను శ్రీరామ్ నాని కేవుకేక లాంటి సినిమాల్లో నటించింది। ఈవిడ తెలుగు తమిళ హిందీ మలయాళం కన్నడ భాషల్లో కలిపి మొత్తం 46 సినిమాల్లో నటించింది। ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ళ స్థాయికి వెళ్తారని మా నమ్మకం। మీకు మరోమారు బర్త్డే విషెస్ చెప్తున్నాం। వాళ్ళందరి స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం। సో చూసారు కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి। మరిన్ని బ్యూటిఫుల్ బర్త్డే అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।